బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. సోమవారం నల్లగొండ పట్టణంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుండి పెద్ద గడియారం సెంటర్ వరకు బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కేటీఆర్ రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నారని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో పోలీసు చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు శ్రీనివాస్ అనే కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగిందని, శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడకూడదని, రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ ఒకవైపు మరి ఒకవైపు బీజేపీ నాయకులు అంటేనే ఉలిక్కి పడుతూ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ చేసేటటువంటి ఉద్యమాలకు భయపడి వాళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకునే విధంగా టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై అప్రతిష్టంభాలు చేయడం, అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్ని సన్నద్ధం చేస్తూ ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతూ ఉంటే ఈ యొక్క జీర్ణించుకోలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బీజేపీ నాయకుల్ని ముందస్తు అరెస్టు చేయడం, మరి మధ్యరాత్రి రాత్రి కూడా మరి ఏదో ఊహించుకొని ఏదో చేస్తున్నామని చెప్పేసి మా నాయకుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం అనేది చాలా దారుణం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ ప్రభుత్వం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇదే విధంగా వేధింపులకు గురి చేస్తే తప్పకుండా ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది. కేసీఆర్ యొక్క పాలనలో ఒక నైజాం యొక్క నియంత్రిత పోకడ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఓవైసీ యొక్క చెప్పు చేతుల్లో ఓవైసీకి కీలుబొమ్మగా మారినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తూ ఇలా ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండబడిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరుపుతూ ఉన్నది. ఈరోజు వాళ్ళ యొక్క గుండెలు రైలు పరిగెత్తుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఏదైనా కార్యక్రమం ఇస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను రాత్రనగా పగలన్నగా మరి రైలు మార్గంలో వచ్చి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కుప్పుతూ ఉన్నారు. ఈరోజు రాత్రి కూడా అనేక మంది జిల్లాలో కూడా కార్యకర్తలు నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా? ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం వెళ్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా మిగతా రాష్ట్రాల మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తి చేసి ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కేసి ఈ రాష్ట్రంలో ఏక పార్టీ మాత్రమే కొనసాగించాలని, ఈ రాష్ట్రంలో పాలన కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. జరగబో రిజల్ట్ ముందుగానే ఊహించి యొక్క కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ యొక్క అసమర్థ పాలన ప్రజా వినిపించే విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళు మొత్తం కూడా నైరాశ్యంలో ఉండి వెతుక్కుంటారు. ఓటమికి ముందే వాళ్ళు వెతుక్కొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం పరిపాలిస్తూ ఉంది. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా కూడా ఈ యొక్క బీజేపీ వల్ల శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని చౌకబారుగా కేటీఆర్ గారు మాట్లాడడం ప్రజలంతా గమనిస్తున్నారు. రాబో దుబ్బాక ఎన్నికల్లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటమి ముందే ఎరిగి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం ముందు అరెస్టులకు నిరసనగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మురిశెట్టి నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, ఆఫీస్ ఇన్ఛార్జ్ చింతా ముత్యాలరావు, బీపంగి జగ్జీవన్, ఐతరాజు సిద్ధు, కంచర్ల విద్యాసాగర్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెర్లపల్లి గణేష్, వంగూరి రాఖీ, పులకరం విక్షం, పకీరు మోహన్ రెడ్డి, మైనం మల్లయ్య, కర్ణాటి యాదగిరి, టంగుటూరి శ్యామ్, ప్రవీణ్ రావు, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొండల్ నరేందర్, సాయిరాం కిరణ్, కుమ్మరకుంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు.